హలో ఫ్రెండ్స్ అందరికీ. బాలకృష్ణ గారి మూవీ వచ్చేసి భగవత్ కేసరి మూవీ. ఈ మూవీ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా మూవీ ట్రీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రీజర్ ఎలా ఉందో రివ్యూ మనం మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాలకృష్ణ గారి మూవీ భగవత్ కేసరి వచ్చేసి దాంట్లో చాలా పెద్ద విలన్స్ ఉండడం జరిగింది. ఈ మూవీలో లుక్ మాత్రం బాలకృష్ణ గారిది వేరే లెవెల్లో ఉందంటే మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైట్ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు. ఈ డైరెక్టర్ చాలా ఫన్ మూవీస్ తీసేవాళ్ళు. ఇప్పుడైతే ఫన్ జోనర్ వదిలేసి మాస్ యాక్షన్లోకి అడుగు పెట్టేశారు. ఆ మాస్ యాక్షన్లో ఎలా ఉందంటే బాలకృష్ణ గారు లుక్స్ అండ్ ఆ ఫైటింగ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మనం చూస్తున్నట్టయితే ఈ ట్రీజర్లో బైకర్స్తో బాలకృష్ణ గారు అయితే గాల్లోకి ఎగిరి మరీ ఫైటింగ్ సీన్స్ చేస్తున్నారు. ఇంతవరకు మనం అలాంటి ఫైట్ సీన్ చూడలేదనుకోవచ్చు. ఆ ట్రీజర్లో చూసింది మనకు అలా ఉంది. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే లాంగ్వేజ్ డైలాగ్స్ పైసా వసూల్లో మనం ఎలా అయితే చూసామో డైలాగ్స్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇందులో కూడా అలానే ఉంది. బాలకృష్ణ గారి భగవత్ కేసరికి సంబంధించి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ అయితే అఖండలో అండ్ అలాగే వీరసింహారెడ్డిలోకి మించి ఈ భగవత్ కేసరిలో ఉండబోతున్నాయని మనకు ఆ ట్రీజర్ చూస్తే అర్థమవుతుంది. బాలకృష్ణ గారు ఇందులో మంచి డ్యాన్స్ కూడా వేసినట్టు తెలుస్తుంది బయట టాక్. అండ్ ఇందులో ఫైట్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. బాలకృష్ణ గారు అయితే ఎరగదీశారని చెప్పొచ్చు. దీని ఫుల్ ట్రైలర్ అయితే మూవీ స్టోరీ కూడా మనకు అర్థమైపోతుంది. బాలకృష్ణ గారు అయితే హిందీలో ఒక కామెడీ డైలాగ్ వేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ భగవత్ కేసరికి సంబంధించిన ట్రీజర్ రివ్యూ. ఈ ట్రీజర్లో అయితే బాలకృష్ణ గారు కుమ్మేశారు అనుకోవచ్చు. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే భగవత్ కేసరికి సంబంధించిన రివ్యూ ఫ్రెండ్స్ ట్రీజర్ది.